Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss exam analysis of APPSC DAO mains exam. So ee roju meek andarki telisinde DAO paper 2 and paper 3 ane jarigindi 2022 notification de. So aa exam analysis telusukundam. Ee exam analysis anedi definitely ga evariki use avutundante upcoming notifications ante exams evaithe unnayo like APPSC conduct chese ACF exam అలానే టీఎస్పిఎస్సి కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్ వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, కాబట్టి మీరు కనుక ఈ టూ ఎగ్జామ్స్లో ఏదో ఒక ఆస్పిరెంట్ అనుకోండి, కన్ఫామ్గా ఈ వీడియో అంతా ఫుల్గా చూడండి, డెఫినెట్గా ఇట్ విల్ బీ యూజ్ఫుల్. అయితే అసలు ఈ ఏబిపిఎస్సి డిఏఓ ఎగ్జామ్ అనేది మనకి లాస్ట్ వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాము, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ టూ వేకెన్సీస్. రెండే రెండు వేకెన్సీస్ గురించి ఇది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాడు. ఓకే, ఎప్పుడు? డిసెంబర్లో లాస్ట్ ఇయర్. దానికి ఎగ్జామ్ ఇప్పుడు ప్రిలిమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ మెయిన్స్ మాత్రమే, దగ్గర దగ్గర 2,280 or 2,800+ అప్లికేషన్స్ వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఈరోజు ఓన్లీ 30% ఆఫ్ పీపుల్ మాత్రమే రాసినట్టు నాకు అనిపిస్తుంది. అఫీషియల్గా ఏమీ చెప్పలేదు, 25-30% పీపులే రాస్తున్నట్టు అనిపించింది. నెక్స్ట్ కమింగ్ టు వేకెన్సీస్లో కూడాను ఓన్లీ ఒక వేకెన్సీ బీసీబీకి, ఇంకొక వేకెన్సీ ఏమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, దాంట్లో కూడా హీరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ఆల్సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, ముందు వచ్చిన నోటిఫికేషన్ ఫిల్ అవ్వకుండా ఉన్న వేకెన్సీస్ ఇవి. ఓకే, దీనికి సిలబస్గా మనకి మూడు పేపర్లు చెప్పారు. ఈరోజు జరిగింది ఏంటి అంటే అర్థమెటిక్ మెన్సురేషన్ జరిగింది. ఈ పేపర్ 1 అనేది మండే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈరోజు జరిగిన మార్నింగ్ జరిగిన అర్థమెటిక్ పేపరు, మధ్యాహ్నం జరిగిన మెన్సురేషన్ పేపర్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే, లెవెల్ ఎంతలా ఉంది, మనం అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఎంత లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ చూడండి, ఒకే రోజు జరిగింది పేపర్ 2 పేపర్ 3 ఒకే రోజు జరిగింది. మార్నింగ్ ఏమో పేపర్ 2, మధ్యాహ్నం ఏమో పేపర్ 3. సో సేమ్ ఇలానే మీకు నెక్స్ట్ ఈ టీఎస్పిఎస్సి డిఓ కూడాను, ఎందుకంటే చాలామంది నాకు మెసేజెస్ ఏంటంటే సార్ టీఎస్పిఎస్సి డిఏఓకి పేపర్ 1 ఏ రోజు ఉంటుంది, పేపర్ 2 ఏ రోజు ఉంటుంది, రెండింటికి ఎంత గ్యాప్ ఉంటుందని అడుగుతున్నాను. ఓకే, మీ గ్యాప్ ఏ ఉండదమ్మా, గ్యాప్ ఓన్లీ లంచ్ బ్రేక్ ఉంటుంది అంతే. ఓకేనా, మార్నింగ్ ఒకటి ఉంటుంది, మధ్యాహ్నం ఒకటి ఉంటుంది. ఓకే, అయితే సిలబస్ ఒకసారి చూద్దాం పేపర్ 2ది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే సిలబస్ డైరెక్ట్గా అనాలిసిస్లోకి వెళ్ళిపోకుండా మీకు సిలబస్ ప్రకారం వాడు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలాంటి వాటిని టచ్ చేశాడు, ఎలాంటి వాటిని టచ్ చేయాలనేది క్లియర్గా తెలియాలంటే ఫస్ట్ ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ మీకు ఖచ్చితంగా తెలియాలి. సో వీడు సిలబస్ని మీరు క్లియర్గా అనాలిసిస్ కనుక చేస్తే మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే నెంబర్ సిస్టమ్ అంటే లైక్ ర్యాషనల్ ఇర్రేషనల్ నెంబర్స్, డెసిమల్ రిప్రజెంటేషన్స్, రియల్ నెంబర్, మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్, ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వింగ్ మాడ్యులస్, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అనేది అంతా నెంబర్ సిస్టమ్ కింద వస్తుంది. అండ్ ఎల్సిఎం అండ్ జీసీడీ, దట్ ఈస్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సర్డ్స్ అండ్ లాగర్థమ్స్, ఇది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, క్లాక్స్ అండ్ క్యాలెండర్. ఈ సెకండ్ టాపిక్ అంతా కూడాను ప్యూర్ అర్థమెటిక్ టాపిక్స్ అంటాం మనం. ఓకే, ప్యూర్లీ రిలేటెడ్ టు అర్థమెటిక్ అనమాట. నెక్స్ట్ థర్డ్ టాపిక్లో పాలినామియల్స్, స్పెషల్ ప్రొడక్ట్స్, ఫ్యాక్టరైజేషన్, రిమైండర్ థీరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, బైనామియల్ థీరం చెప్పాడు. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ అనేది మళ్ళీ 10th వరకు అని చెప్తూ ఎస్ఎస్సి స్టాండర్డ్ వరకు ఉండే సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ మ్యాట్రిసెస్, అట్మోస్ట్ ఆఫ్ టైప్ 3x3 అని మెన్షన్ చేశాడు, మ్యాట్రిక్స్ ఎడిషన్ మల్టిప్లికేషన్ అండ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, దాంతోపాటు స్టాటిస్టిక్స్లోని ఫ్రీక్వెన్సీ టేబుల్, మీన్, మీడియన్ అండ్ మోడ్. ఇది మనకి అర్థమెటిక్కి క్లియర్గా వాడిచ్చిన సిలబస్. ఓకేనా, సో అయితే ఇప్పుడు మనం ఒకసారి ప్రీవియస్ అనాలిసిస్ చూద్దాం, దానికి ఇప్పుడు ప్రజెంట్ అనాలిసిస్ ఎలా ఇచ్చాడో కూడా చూసుకుందాం. ఓకే, నేను ఆల్రెడీ మీకు మన ఛానల్లో క్లియర్గా పెట్టాను, 2019లో మనకి డిఏఓ ఎగ్జామ్ అనేది జరిగింది. సో 2019లో జరిగిన ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో ఎలా ఇచ్చాడు క్వశ్చన్స్, మెయిన్స్లో ఎలా ఇచ్చాడు టాపిక్ వైజ్ అని చెప్పాం. నెంబర్ సిస్టమ్ నుంచి ఒక ఓవరాల్గా నెంబర్ సిస్టమ్, డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం ఎచ్సిఎం నుంచి ఒక 13 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. అలాగే ఆల్జీబ్రా నుంచి ప్రిలిమ్స్లో ఒక 10 క్వశ్చన్స్, మెయిన్స్ నుంచి ఒక 33. ఆల్జీబ్రా అంటే పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఐడెంటిటీస్, సర్డ్స్ అండ్ ఇండిసెస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పాలినామియల్స్లోనే మనకి రిమైండర్ థీరము, ఫ్యాక్టర్ థీరం కూడా ఇంక్లూడ్ అవుతాయి.
నెక్స్ట్ కమింగ్ టు ప్యూర్ అర్థమెటిక్. ప్యూర్ అర్థమెటిక్ అంటే రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్, వాటి అప్లికేషన్స్. నెక్స్ట్ పార్ట్నర్షిప్. ఇవన్నీ కలిపి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడమ్మా లాస్ట్ ప్రీవియస్ మెయిన్స్లోని 10, 13, 15, 35, 37 ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 37 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే 37 మార్క్స్, అంతేనా? నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ నుంచి 8, లాగరిథమ్స్ నుంచి 1, బైనామియల్ థియరం నుంచి ఏమి ఇవ్వలేదు బట్ ప్రిలిమ్స్లో ఇచ్చాడు. నెక్స్ట్ మ్యాట్రిసెస్ నుంచి 11 క్వశ్చన్లు వస్తాయి. స్టాటిస్టిక్స్ నుంచి 30 వచ్చాయి. సెట్స్, రిలేషన్స్ ఫంక్షన్ నుంచి 17 క్వశ్చన్స్ వచ్చాయి. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుంచి ఏమీ రాలేదు. ఇప్పుడు మనం ఈవెన్ నేను చెప్పినప్పుడు కూడా చాలాసార్లు యాజ్ పర్ అంటే ప్రీవియస్ పరంగా రావచ్చు అని చెప్తూ మనం చెప్పుకున్నాం కదా కదా. కానీ దీనికి మొత్తం అనుగుణంగా అసలు లేకుండా ఫుల్గా ఈసారి మారిపోయింది అనమాట. ఎలా వచ్చిందంటే నెంబర్ సిస్టమ్ నుంచి దగ్గర 13 క్వశ్చన్స్ బాగానే వచ్చాయి. ఎల్సిఎం హెచ్సిఎం నుంచి పెద్దగా ఏం క్వశ్చన్స్ రాలేదు. ఒక 2-3 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి, అంటే 5 రాలేదు కానీ ఒక 3 దాకా వచ్చాయి. డివిజిబిలిటీ రూల్స్ నుంచి వచ్చాయి ఒక 2 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. నెంబర్ సిస్టమ్, ఓవరాల్ నెంబర్ సిస్టమ్ నుంచి కూడా మీకు ఒక 5-7 క్వశ్చన్స్ అయితే కనిపించాయి. ఓకే, ఆల్జీబ్రాలో ఎక్కువగా ఈ పాలినోమియల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి వచ్చాయి. పాలినోమి ముందు ఎలా అయితే 24 ఇచ్చాడో దగ్గర ఒక 20, 10, 15 క్వశ్చన్స్ దాకా మనకి పాలినోమియల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లైక్ ఒక ఆల్ఫా బీటా రూట్ అయితే, లేకపోతే ఈ రూట్స్కి సంబంధించిన కిందన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఇట్లా అడుగుతూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఎక్కువే వచ్చాయి. ఐడెంటిటీస్ నుంచి పెద్దగా ఏమి రాలేదు. x+1/x ఇచ్చేసి x²+1/x² అడగడం, నెక్స్ట్ x-1/x ఇచ్చేసి x³-1/x, లేకపోతే 3x-2y³ ఇచ్చేసి నెక్స్ట్ xy ఇచ్చి 27x³-8y³, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, అవి ఆల్జీబ్రాలోని. నెక్స్ట్ ఈవెన్ సర్డ్స్ అండ్ ఇన్సెస్లో కూడా మరీ బీభత్సంగా రాలేదు. కొన్ని ఇచ్చాడు సర్డ్స్, బట్ కొన్ని క్వశ్చన్స్ అనేవి మిస్టేక్స్ ఉన్నాయి. సర్డ్స్ అండ్ ఇన్సెస్ కూడా కొంచెం ఈజీగానే వచ్చాయి, మరీ ఏం టఫ్గా రాలేదు. √343+√4³, లేకపోతే హోల్ స్క్వేర్, ఇట్లా కొన్ని కొన్ని జనరల్, అవి కూడా పెద్ద కష్టంగా అయితే ఏమీ లేవు, నార్మల్, కొంచెం పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు పర్సంటేజెస్ అండ్ అప్లికేషన్ అండ్ ప్యూర్ అథమెటిక్. ఈ టాపిక్స్కి వచ్చేసరికి లాస్ట్ టైం 37 ఇస్తే ఈసారి దగ్గర దగ్గర ఒక 80-100 క్వశ్చన్స్ దాకా ఇవే కనిపించాయి. అంటే ఈ పేపర్ అర్థమెటిక్ అన్న పేరుకి వాడు ప్యూర్ అర్థమెటికే చేసాడనమాట. అంటే ముందంతా మనం ఏంటి, ఇప్పుడు చూడండి ఈవెన్ ప్రీమ్స్ మీరు చేసినా కూడాను 7+3+2 అంటే 12 క్వశ్చన్స్, దానికి 3 times ఎక్కువ ఉంటుంది కాబట్టి 37 ఓవరాల్గా వచ్చాయి. సో మనం ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ వాడు ఒక 80 డబల్ ఇచ్చాడనమాట. ఆ ప్యూర్ అర్థమెటిక్లో కూడాను ఎక్కువ ఏవి కనిపించాయి అంటే మనం బాగా చూసుకుంటే టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఒకటి. టైమ్ అండ్ వర్క్లోని పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇచ్చాడు. నేను మరీ చెప్తున్నాను, నా పదాలు కొంచెం నోట్ చేసుకోండి. టైమ్ అండ్ వర్క్స్లోని పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇచ్చాడు. ఓకే, స్పీడ్ అండ్ డిస్టెన్స్ వాటిలోని ట్రైన్స్ కూడా ఇచ్చాడు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఇచ్చాడు. బోట్స్ అండ్ స్ట్రీమ్ నుంచి ఒక 1-2 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, టైమ్ అండ్ వర్క్ అంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఇచ్చాడు. టైమ్ అండ్ వర్క్లో మీకు ఎక్కువగా ఏబీ వాల్ కలిసి పనిచేయడం, ఆల్టర్నేట్ డేస్లో చేయడం, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయన్నమాట. ఓకే, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, వీటి నుంచి చాలా క్వశ్చన్స్ పడ్డాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, వీటి నుంచి మంచి క్వశ్చన్స్ ఇచ్చాడు, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్స్ అండ్ మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్, చాలా తక్కువ క్వశ్చన్స్ యావరేజెస్ నుంచి, పర్సంటేజెస్ నుంచి కూడా వచ్చాయి, బట్ పర్సంటేజెస్లో ఎక్కువ సక్సెసివ్ డిస్కౌంట్స్, సో అవన్నీ కూడా డిస్కౌంట్స్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ టాపిక్స్ నుంచి చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. డైరెక్ట్లీ చెప్పాలంటే ఇంకా నేను 80 ఎక్కువ క్వశ్చన్సే వచ్చాయని నేను చాలా క్లియర్గా చెప్పచ్చు. అన్ని క్వశ్చన్స్ అర్థమెటిక్, ప్యూర్ అర్థమెటిక్ టాపిక్స్ వచ్చాయి. సో దిస్ మే బీ రిపీటెడ్ ఇన్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్ ఆఫ్ ఏపీపీఎస్సీ, ఏసీఎఫ్లో కానీ, ఈవెన్ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ కానీ. ఓకే, టీఎస్పీఎస్సీ డిఓఓ ఇలానే ఫాలో అవుతుందా అవ్వదనేది మనం చెప్పలేం. కానీ నేను ఎందుకు దీన్ని ఇంత నొక్కి నొక్కి చెప్తున్నాను అంటే, మీకు టీఎస్పీఎస్సీ డిఏఓ ఎగ్జామ్ సిలబస్ చూస్తే పేపర్ 2లోని లైక్ ఏపీపీఎస్సీ డిఏఓలా ఉంటుంది, ఇలానే ఉంటుంది. కానీ చాలామంది నాకు అడిగిన వాళ్ళు ఏంటంటే, టైమ్ అండ్ వర్క్ అంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ వాడు ఇచ్చాడా సార్,
లేకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని ఇచ్చాడేంటి సార్, అవి మేము చదవాలా అని అడుగుతారు. దేర్ అప్లికేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్. అంతేగాని మీరు మళ్ళీ దాంట్లోనే అలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగద్దు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే చాలామంది నాకు అడిగినవి ఇవే క్వశ్చన్స్. మీరు ఎందుకు సార్ మళ్ళీ అవన్నీ మీరు ఆ పీడిఎఫ్స్లో ఇచ్చారు? అవసరమా అంటే అవసరమే. ఇవేవి మీకు 10th క్లాస్లో ఉంటాయా? ఓన్లీ 10th క్లాస్ బుక్స్ చదివితే ఈ ఎగ్జామ్లో మీరు ఏమాత్రము స్కోర్ చేయలేరు. 6th-10th బుక్స్ ఓన్లీ ఫర్ బేసిక్స్, నాట్ గెట్టింగ్ ది జాబ్. మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఓన్లీ, ఇప్పుడు ఎవరైనా మీరు మీలోని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓన్లీ 6th-10th బుక్స్ చదివేస్తున్నాం సార్, మేము డిఏఓ కొట్టేస్తాం అంటే కొట్టలేరు. పేపరు అంతా క్యాలిక్యులేషన్. ఇంకా నేను పేపర్ 3 గురించి కూడా చెప్తాను, కమింగ్ టు ముందు పేపర్ 2 కంప్లీట్ అవ్వనివ్వండి. ఓకే, సో 6th-10th మీకు ఏ టాపిక్స్ ఇక్కడ ఉండవు. అంత లెవెల్ ఇచ్చాడు క్వశ్చన్స్, వెరీ వెరీ నైస్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, లాగరిథమ్స్ నుంచి అసలు క్వశ్చనే ఇవ్వలేదు, బైనోమియల్ థియరం నుంచి క్వశ్చనే లేదు, మ్యాట్రిసెస్ నుంచి కూడా క్వశ్చన్స్ లేవు. మ్యాట్రిసెస్, బైనోమియల్ థియరము, లాగరిథమ్స్ అసలు లేను. సెట్స్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ లేవు. మళ్ళీ స్టాటిస్టిక్స్ నుంచి లాస్ట్ 30 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇప్పుడు ఒక తిప్పి కొడితే 10 కూడా ఉండవు. 10 క్వశ్చన్లు ఇచ్చాడు. ఆ 10 క్వశ్చన్లు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడంటే, గ్రూపుడ్ డేటా, అన్గ్రూపుడ్ డేటా కూడా కాదు, గ్రూపుడ్ డేటాలోని మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం, మీన్ ఫైండ్ అవుట్ చేయడం, మోడ్ ఫైండ్ అవుట్ చేయడం, మళ్ళీ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం కాదు. ఆడు మోడ్ ఇచ్చేస్తాడు, మీడియన్ ఇచ్చేస్తాడు, 28.5 ఇచ్చేస్తాడు మీడియన్. సమ్ వాల్యూస్లోని ఏదో ఒక ఫ్రీక్వెన్సీ ఇవ్వడు, ఎక్సో వైయో ఏది ఇవ్వడు. ఆ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడం, మోడ్లో కూడా నువ్వు ఓకే మోడల్ క్లాస్ చెప్తాడు, మీకు ఒక ఎక్సో వైయో ఏదో కావాలంటాడు, మోడల్ క్లాస్ చెప్పి మోడ్ ఫైండ్ అవుట్ చేయడం, ఇట్లా అన్నీ కూడా నువ్వు ఒక లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మెయింటైన్ చేశాడనమాట. మీరు ఓన్లీ 10th క్లాస్ లెవెల్ అనుకొని మీరు రాస్తే, అంటే చాలామంది కాంపిటీషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇఫ్ యు ఆర్ న్యూ టు ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు నో హౌ ద క్వశ్చన్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విల్ కమ్. మైండ్లోని అంత చాలామంది నాకు ఫోన్ చేసేవాళ్ళలోని టీచర్స్ చాలామంది ఉన్నారు, దట్ టు మ్యాథ్స్ టీచర్స్. ఓకే సార్ మేము ఆల్రెడీ 10th వరకు బాగా చెప్తూనే ఇప్పటికీ మేము చాలాసార్లు చెప్పేసాం బుక్స్, సో మ్యాథ్స్ మాకేం అవసరం లేదు జిఎస్ అని అనుకుంటున్నారు. బట్ అసలు మీరు ఇవాళ పేపరు మళ్ళీ నాకు రెస్పాన్స్ షీట్ వచ్చాక పెడతాను, ద క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ లెవెల్. ఓకే, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుంచి కూడా క్వశ్చన్ లేదు. సో మొత్తంగా డిఏఓ పేపర్ 2 గురించి మాట్లాడుకుంటే, ఇట్ ఈజ్ కంప్లీట్లీ అర్థమెటిక్, ప్యూర్ అర్థమెటిక్ ఓన్లీ. మిగతా టాపిక్స్ అన్నీ డల్ అయిపోయాయి. అక్కడ ఆల్జీబ్రా అక్కడక్కడ కనిపించింది, ఆల్జీబ్రా నుంచి వచ్చే ఒక 30 క్వశ్చన్ల దాకా వచ్చి ఉంటాయి, దట్ టు ఓన్లీ ఆ పాలినోమియల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్సే. ఎక్కువగా రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం. x-1 ఫ్యాక్టర్ అయితే ఓకే రిమైండర్ ఎంత, లేకపోతే ఇది దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోండి, ఇట్లా ఇవ్వడం జరిగింది. ఫ్యాక్టర్ థియరం, రిమైండర్ థియరం నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువ వచ్చాయి. ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ నుంచి చాలా సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి. ఒక 3 నెంబర్స్ ఇవ్వడం, ఎల్సిఎం ఎంత, లేకపోతే ఒక 3 నెంబర్స్ ఇవ్వడం, హెచ్సిఎఫ్ ఎంత, ఇట్లా చాలా సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి. డివిజిబిలిటీ రూల్స్లోని చాలా మంచి క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయి, బట్ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్స్లో ఒక చిన్న క్వశ్చన్ చాలా బాగుంది, అది 2.6666 ప్లస్ 6.3333 ఇలా ఏదో ఇచ్చాడు, 3.666 అంత ఇచ్చాడు ఇది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సింప్లిఫికేషన్స్లోని. ఏం చెప్తామమ్మా, 2.666 అంటే 2.66 బార్, 6.333 అంటే 6.3 బార్. దీన్ని ఎలా రాయొచ్చమ్మా, డైరెక్ట్గా ఫ్రాక్షన్లో రాయాలంటే 2.6 బార్ అంటే 26-2/9, 63-6/9, ఈ రెండింటిని యాడ్ చేయడమే. 24 ఇది, ఇదేమో 63 అంటే 57/9. ఇట్లా నార్మల్గా చూడండి, 81/11, 81/9. అయితే ఇది 6.33 కాదు, ఐ థింక్ ఇది 25 వచ్చింది, అంటే 2.333నా సంథింగ్, 23 కాదు, 33.66 బార్ ఎంత వస్తుంది అది, ఐ థింక్ 3.66 బార్ ఎంత వచ్చింది ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే. ఓకే, అంతా పర్వాలేదు. కానీ కమింగ్ టు ప్యూర్ అర్థమెటిక్ వచ్చేసరికి అన్నీ కూడా ఎలా ఇచ్చాడంటే టఫ్గా వచ్చాయి. ఎలాంటి క్వశ్చన్స్ అంటే మీకు ఏమీ సింపుల్ క్వశ్చన్స్ రాలేదు. మీరు అందరూ కూడా డిఏఓ పేపర్ 2 మీరు చూసే ఉంటారు, 2019 పేపరే, నేను రీసెంట్ ఎగ్జామే మాట్లాడుతున్నాను. అప్పుడు డిఏఓ 2019 అర్థమెటిక్ క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి.
ఈవెన్ నాకు టీఎస్పిఎస్సి డిఓ ఆస్పిరెంట్స్ కూడా ఫోన్ చేసి చెప్తుంటారు, సార్ చాలా ఈజీగా పేపర్ ఉంది కదా, మీరు అందరూ చాలా టఫ్ టఫ్ క్వశ్చన్స్ చెప్తున్నారు, అంత అవసరం అంటారా ఎగ్జామ్కి అని. ఒకసారి ఈరోజు పేపర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, చాలా ఇప్పుడు ఈవెన్ నేను అర్థమెటిక్కి నేను పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేశాను. నేను ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్లోని లాంటి క్వశ్చన్ ఒక మోడల్ వచ్చింది. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఢిల్లీ ఎట్ 8 AM టు ఆగ్రా. ఆఫ్టర్ 6 అవర్స్ దేర్ వాజ్ అ బ్రేక్ డౌన్ ఇన్ ద ట్రైన్ డ్యూ టు విచ్ ఇట్ ట్రావెల్స్ 2/3 ఆఫ్ ఇట్స్ నార్మల్ స్పీడ్ అండ్ హెన్స్ బికమ్స్ 40 మినిట్స్ లేట్. ఇఫ్ ద బ్రేక్ డౌన్ వుడ్ బి 200 కిలోమీటర్ ఫర్దర్ దెన్ ఇట్ బికమ్స్ 30 మినిట్స్ లేట్ ఓన్లీ. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఢిల్లీ టు ఆగ్రా. వాడు డిస్టెన్స్ ఫ్రమ్ ఢిల్లీ టు ఆగ్రా అడగలేదు, బట్ వాడు ఎలా ఇచ్చాడంటే సేమ్ అలానే ఉంది. ఇక్కడ 10 కిలోమీటర్ల తర్వాత బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ సమ్ మినిట్స్ ఇచ్చాడు. సో దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అది సంథింగ్ అట్లా అడిగాడు. సో ఈ క్వశ్చన్స్ మనకి బేసిక్గా పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఇలాంటివి చాలా రేర్. ఎక్కడ వస్తాయంటే ఎస్ఎస్సిలో వస్తాయి, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్. ఈ క్వశ్చన్ని నేను క్లియర్గా మీకు స్క్రీన్ షాట్ తీసి నా పీడిఎఫ్లో వచ్చింది అని చెప్పడానికి నా పీడిఎఫ్స్ ఏమో గొప్పని నేను చెప్పట్లేదు. నేను ఇది చెప్పడానికి రీజన్ ఏంటి తెలుసా, ఎందుకు ఇది నేను పెట్టానంటే నేను ఇచ్చేవి పీడిఎఫ్లు అర్థమెటిక్ కానీ అడ్వాన్స్ మ్యాథ్స్ కానీ అప్ టు సిజిఎల్ లెవెల్ ఉంటుందని చాలామందికి మెన్షన్ చేశాను. సో చాలామంది నాతో వాదించిన విషయం ఏంటి అంటే, సార్ డిఏఓ సిజిఎల్ లెవెల్ ఎందుకు ఉంటుంది, వీడు 10th క్లాస్ లెవెల్ అంటున్నాడు కదా అంటున్నారు. బట్ చాలామంది తెలియాల్సిన విషయం ఏంటంటే సిజిఎల్ ఈజ్ ఆల్సో మెట్రిక్యులేషన్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి. వాడిని క్లియర్గా మీకు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ చూడండి, ఎస్ఎస్సి లెవెల్ అనే మెన్షన్ చేస్తాడు. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కాదు, సెకండరీ స్కూల్ లెవెల్ అనే చెప్తాడు. ఓకే, సో కాబట్టి ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ ఈజ్ ఆల్సో ఆఫ్ 10th లెవెల్, ఏబిపిఎస్సి డిఏఓ ఇజ్ ఆల్సో 10th లెవెల్. ఓకే, కాబట్టి ఈరోజు పేపర్ 2లో అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్కి 140 క్వశ్చన్స్ వరకు ఖచ్చితంగా అటెంప్ట్ ఇవ్వచ్చు. ఈ నెంబర్ చెప్పగానే మీ వీడియో చూస్తున్న 10 మందిలో ప్రతి 8 నుంచి 9 మంది నన్ను ఏం చేస్తారు, ఆ క్వశ్చన్ వేస్తారు అన్నమాట. సార్ పేపర్ టఫ్గా ఉందంటున్నారు, 140 మార్కులు పెట్టచ్చు అంటున్నారు, మీరు ఒకసారి ఎగ్జామ్ రాస్తే తెలుస్తుంది అంటారు. ఎవరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఓకే, ఎగ్జామ్ ఎవరైతే వీళ్ళు రాశారు, ఓకే, డెఫినెట్లీ ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కొంచెం టఫ్గా ఉంది. అబౌవ్ టఫ్ అంటే మోడరేట్ కూడా కాదు, కొంచెం డిఫికల్ట్గానే ఉంది, అంత ఈజీ అయితే కాదు. బేసికల్లీ కంపారిటివ్లీ ఇది ప్రీవియస్ వన్స్. కానీ ఇఫ్ యు ఆర్ వెల్ ప్రిపేర్డ్ అండ్ ఇఫ్ యు ఆర్ వెరీ డిటర్మైన్డ్ టు గెట్ ది జాబ్ అండ్ ఇఫ్ యు ఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ దిస్ ఎగ్జామ్, మీరు ఇలా కనుక ఉండి ఉంటే, మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారో ఆ ప్రాక్టీస్కి తగ్గట్టు ఉంటే ఖచ్చితంగా 140 క్వశ్చన్ల దాకా మినిమం అటెంప్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒకటే పోస్ట్ ఉంది, వేల పోస్టులు ఏం లేవు. ఈ ఒక్క పోస్ట్కి మీరు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ మాత్రం స్కోర్ తెచ్చుకోవచ్చు, ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు మొదటిది. ఓకే, ఐ అటెంప్టెడ్, ఓకే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ అటెంప్టెడ్ ది ఎగ్జామ్ అండ్ ఐ అటెంప్టెడ్ దట్ నెంబర్. ఓకే, చాలా క్లియర్గా చెప్తున్నాను అని. ఎందుకంటే సమ్ టైమ్ బ్యాక్ నేను సేమ్ ఇలానే ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అంటే సో మెనీ కామెంట్స్, మీరు ఇలా వీడియో చేసి పెట్టడం కాదు, ఎగ్జామ్లో కూర్చుంటే తెలుస్తుంది అన్ని బిట్లు పెట్టచ్చు అని. దట్ టైమ్ ఆల్సో ఐ రోట్ దట్ ఎగ్జామ్ అండ్ ఐ టోల్డ్ యూ డైరెక్ట్లీ, స్టిల్ మెనీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆస్క్డ్ మీ. అంటే మనం చెప్పేది ఏంటంటే కొంతమందికి నచ్చకపోతే ఇలానే వస్తాయి అన్నమాట కమెంట్స్, బట్ ద రియాలిటీ, రియాలిటీ ఎప్పుడు కూడా నచ్చదు కదా, అందువల్ల ఓకే డెఫినెట్గా ఈ స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. సెకండ్ థింగ్, కమింగ్ టు ద పేపర్ త్రీ, మెన్సురేషన్. మెన్సురేషన్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇప్పుడు మనకి టీఎస్పిఎస్సి డిఓలు అయితే పేపర్ టూ మన అర్థమెటిక్ టాపిక్స్ కొంచెం చేంజ్ అవుతాయి. అంటే ప్రాబిలిటీ ఉంటుంది డిఏఓలోని టీఎస్పిఎస్సిలో, ఓకే, మ్యాట్రిసెస్ బైనోమియల్ థియరం ఉండదు, ఓకే. కానీ పేపర్ త్రీ మెన్సురేషన్ వస్తే యాజ్ ఇట్ ఈజ్ అనమాట, ఓకే, సేమ్ సిలబస్. మెన్సురేషన్ ఫర్ టీఎస్పిఎస్సి డిఏఓ, మెన్సురేషన్ ఫర్ ఏబిపిఎస్సి డిఏఓ ఈజ్ సేమ్. దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి చూడండి, ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, ప్యారలోగ్రామ్, ట్రెపీజియం అండ్ జియోమెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పాలిగాన్స్, ఐడెంటికల్ ట్రయాంగిల్స్, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, పైథాగరస్ థీరం అండ్ అప్లికేషన్స్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్ సచ్ యాజ్ స్పియర్, సిలిండర్, కోన్ అండ్ ప్రిజం. చాలా క్లియర్గా నేను సిలబస్ చెప్తున్నాను, ఈ సిలబస్కి తగ్గట్టుగా ఇచ్చాడో లేదో కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ జియోమెట్రీ ఆఫ్ సర్కిల్స్, కామన్ టాంజెంట్స్ టు టూ సర్కిల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్, కార్డ్స్ అండ్ సెక్టార్స్ ఆఫ్ ఎ సర్కిల్.
కోఆర్డినేట్స్ ఇన్ టూ డైమెన్షనల్ ప్లేన్ దట్ ఈస్ కోఆర్డినేట్ జియోమెట్రీ డిస్టెన్స్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ అప్లికేషన్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ దేర్ వాల్యూస్ ఆఫ్ ఫర్ స్పెసిఫిక్ యాంగిల్స్ అండ్ సింపుల్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఓకే ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను వీటిలోని ఇక్కడ ట్రిగ్నోమెట్రీ దగ్గర ఎక్కడైనా హైట్స్ అండ్ డిస్టెన్స్ మెన్షన్ చేశాడా మీకు ఎక్కడైనా కనిపించిందా లేదు ఓకే నెక్స్ట్ ఇక్కడ కోఆర్డినేట్ జియోమెట్రీలో సర్కిల్స్ అంటే సర్కిల్స్ యొక్క ఈక్వేషన్ చదువుకోండి అనేవైనా మెన్షన్ చేశాడా చేయలేదు కదా ఓకే నెక్స్ట్ తర్వాత 3D మెన్సురేషన్లో స్పియరు సిలిండరు కోన్ ప్రిజం అని చెప్పాడు పిరమిడ్ చెప్పాడా నెక్స్ట్ హెమిస్పియర్ చెప్పాడా ప్రిజమ్స్ చెప్పాడు కోన్స్ చెప్పాడు ఓకే క్యూబు క్యూబాయిడ్స్ చెప్పాడా చెప్పలేదు కదా అంతేనా కదా ఎస్ ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇవన్నీ ఇచ్చాడు హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇచ్చాడు కోఆర్డినేట్ జియోమెట్రీలో సర్కిల్స్ ఇచ్చాడు హెమిస్పియర్స్ ఇచ్చాడు పిరమిడ్స్ ఇచ్చాడు క్యూబ్స్ ఇచ్చాడు క్యూబాయిడ్స్ ఇచ్చాడు ఇప్పుడు నేను ఆల్రెడీ 3D మెన్సురేషన్ ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే పేపర్ 3 ఈరోజు ఏదైతే జరిగిందో ఎగ్జాము మెన్సురేషన్ అన్న పదాన్ని మెన్సురేషన్ అని పట్టించుకున్నాడు బాగా 3D మెన్సురేషన్ మొత్తం పేపర్ అంతా ఏమున్నాయంటే ఎక్కువ 3D మెన్సురేషన్ క్వశ్చన్సే సో ఇది కూడా మనం ఒకసారి ప్రీవియస్ అనాలిసిస్తో కంపేర్ చేద్దాం ప్రీవియస్ అనాలిసిస్ కనుక చూసుకుంటే జామెట్రీ అంటే 2D జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ కింద చూసుకుంటే లైన్స్ అండ్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ క్వాడ్రిలేటరల్స్ పాలిగాన్స్ సర్కిల్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి ఒకటి ఇచ్చాడు ప్రీవియస్ మెయిన్స్లో ఇప్పుడు కూడా ఒకటే వచ్చింది ట్రయాంగిల్స్ నుంచి 31 వచ్చాయి అప్పుడు కానీ ఇప్పుడు అంత ఎక్కువే రాలేదు క్వాడ్రిలేటరల్స్ నుంచి ఒక 28 దాకా వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా అంతే రాలేదు పాలిగాన్స్లో అప్పుడు 4 వచ్చాయి ఈ 4 కూడా చాలా ఈజీగా వచ్చాయి ఓకే ఈసారి పాలిగాన్స్ కూడా 10 రూపాయలు ఇచ్చాడు నెక్స్ట్ సర్కిల్స్ 27 వచ్చేటప్పుడు ఇప్పుడు అంతా కూడా సర్కిల్స్లో ఎక్కువ ఎక్కడ మెన్షన్ చేశాడు ఎక్కువ హైలైట్ చేశాడంటే సెక్టార్స్ మీద హైలైట్ చేశాడు సెక్టార్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈ పైర్ ఆఫ్ సర్కిల్స్ అవేం కాదన్నమాట అంతా సెక్టార్స్ ఏరియా ఆఫ్ సర్కిళ్ళు సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశాడు నెక్స్ట్ మెన్సురేషన్ 3Dకి వచ్చేసరికి బొమ్మ పడింది అన్నమాట అందరికన్నా ఇక్కడ 31 అన్నది కదా ప్రీవియస్ ఇప్పుడు 50 క్వశ్చన్స్ దాకా వచ్చాయి 50+ ఇంకా 50+ కానీ 50 తక్కువ కూడా కాదు మీరు ఏ క్వశ్చన్ చూస్తున్నా కూడా మళ్ళీ మెన్సురేషనే కనిపిస్తుంటుంది అనమాట ఒక్కొక్క క్వశ్చన్కి గ్యాప్ ఉండదన్నమాట అట్లా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ 7 క్వశ్చన్స్ కానీ ఇప్పుడు ఒక 10 క్వశ్చన్స్ దాకా వచ్చాయి దాంట్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఐడెంటిటీస్ అనేవి ఒక 5-6 దాకా వస్తే హైట్స్ అండ్ డిస్టెన్స్ 4 క్వశ్చన్స్ దాకా వచ్చాయి ఓకే హైట్స్ అండ్ డిస్టెన్స్ ఒక 4 వచ్చాయి కమింగ్ టు కోఆర్డినేట్ జియోమెట్రీలో 21 క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్గా ఇప్పుడు కూడా దగ్గర ఒక 20+ వచ్చాయి క్వశ్చన్స్ ఈ 20+లోని ఎక్కువగా ఏమొచ్చాయి తెలుసా సర్కిల్స్ వచ్చాయి నేను ఆల్రెడీ కోఆర్డినేట్ జియోమెట్రీ కోర్స్ మనం పెయిడ్ పెట్టాం అప్పుడు కోఆర్డినేట్ జియోమెట్రీలో చాలా క్లియర్గా ఫ్రమ్ పాయింట్స్ టు నేను చాలా క్లియర్గా చెప్పాను పాయింట్స్ నెక్స్ట్ లైన్స్ ట్రయాంగిల్స్ క్వాడ్రిలేటరల్స్ సర్కిల్స్ కూడా చెప్పాను ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ చెప్పాం క్వాడ్రిలేటరల్ ఏరియా ట్రయాంగిల్స్ ఏరియా తర్వాత ట్రయాంగిల్స్లో ఈసారి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటమ్మా అంటే ఏమిచ్చాడు తెలుసా ఆర్థో సెంటర్ అడిగాడు సర్కమ్ సెంటర్ అడిగాడు ఇవి అడిగాడు మనం ట్రయాంగిల్స్లో ఎప్పుడు ఎక్కువగా ఏం చెప్పుకుంటాం చెప్పుకుంటే 10th క్లాస్ వరకు కదా లేకపోతే ఈవెన్ ఇంటర్మీడియట్లో అయితే మనం నేర్చుకుంటాం కానీ అదర్వైజ్ ఈ ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ అన్నీ కూడాను అప్ టు 10th కొంచెం ఉండవు ఓకే సో ట్రయాంగిల్స్లో మనం సెంట్రాయిడ్ చెప్పుకున్నాం ఈవెన్ ఇన్ సెంటర్ కూడా అడిగాడు ఓకే అయితే వీటికి ఫార్ములాస్ ఉంటాయి బట్ ఎగ్జామ్లో ఏమీ లేదనమాట వాడు ఇచ్చిన పాయింట్స్ కోఆర్డినేట్స్ ఏవైతే ఇచ్చాడో మీరు కనుక అవి డ్రా చేశారనుకోండి ఇలా ఏదో ట్రయాంగిల్ వచ్చిందనుకోండి ఒక్క పాయింటే ఈ మధ్యలో ఉన్న పాయింట్ కనిపిస్తుంది మిగతావన్నీ ఎక్కడెక్కడో ఉండే పాయింట్స్ ఉంటాయన్నమాట సో దాన్ని బట్టి మీరు కొంచెం పెట్టచ్చు అంత ఆలోచన ఉంటే కానీ చాలామందికి ఏంటి క్వశ్చన్ చూడగానే దానికి ఫామ్లో మనకి లేదు అనుకుని పెట్టకుండా ఉంటారు బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ హీ టో గివెన్ ద క్వశ్చన్ సచ్ ఏ వే దట్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ద క్వశ్చన్ యూజింగ్ ఆప్షన్స్ చూసి మీరు ఈజీగా పెట్టేసేటటువంటిగా కూడా ఇచ్చాడు ఓకే లైన్స్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి y = mx + c ఇట్లా వచ్చాయి నెక్స్ట్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఫ్రమ్ పాయింట్
నెక్స్ట్ ఇమేజ్ ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఈవెన్ ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ మనకి టెన్త్ వరకు ఉండదు స్టిల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది ఎందుకంటే ఇది వచ్చే ఛాన్స్ ఉంది కదా అని సో లైక్ ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ నుంచి క్వశ్చన్స్ కూడా వచ్చాయి మనకి పాయింట్స్లో కూడా అడిగాడు డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ కింద ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఇంత ఉంటే తర్వాత ఏంటి సెక్షన్ ఫార్ములా ఓకే రేషియోస్ అవన్నీ కూడాను కోఆర్డినేట్ జియోమెట్రీలో చాలా క్లియర్గా ప్రతీదీ కూడాను కవర్ చేస్తూ ఇచ్చాడు ఓకే ట్రిగ్నోమెట్రీలో కూడా చెప్పాను కదా హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడాను చాలా సింపుల్గానే వచ్చాయి మరీ పెద్దగా ఏమీ రాలేదు హైట్స్ అండ్ డిస్టెన్స్ అంతా కూడా ఏంటంటే మనకి ఒక గ్రద్ద పైన ఉంది కొంత డిస్టెన్స్లో అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంత తర్వాత అది ఏదో ఆహారం కోసం అది కిందకి ఇలా వచ్చింది అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంత ఇంత డిస్టెన్స్ ఉంటే మొత్తం డిస్టెన్స్ ఎంత ఇనీషియల్ డిస్టెన్స్ ఎంత ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్లో సేమ్ కొంత ముందుకి దూరం వెళ్తే ఇంత ఎలివేషన్ మారింది అయితే టోటల్ డిస్టెన్స్ ఎంత లేకపోతే హైట్ ఆఫ్ ది ఒక క్లియర్గా చెప్తాను చూడండి ఒక రివర్ ఉంది ఇది రివర్ అనుకుందాం ఈ రివర్కి ఒకవైపు పోల్ ఉంది ఈ రివర్కి ఇంకొక వైపు మనిషి ఉన్నాడు ఈ పోల్ని చూస్తున్నాడు ఎంతో ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది 60 or 45 అన్నాడు తర్వాత వీడు ఒక 10 meters ముందుకు నడిచాడు వెనక్కి నడిచాడు రివర్కి అప్పుడు ఎలివేషన్ ఏమో సమ్ 30 వచ్చింది లేక 30 or 45 దెన్ వాట్ ఈస్ ద విత్ ఆఫ్ ద రివర్ అన్నాడు ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చేసాం కూడా సో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే క్లియర్గా అడిగాడు అవన్నీ ఈజీ ట్రిగ్నోమెట్రీలో కూడాను కొన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ డైరెక్ట్గా స్పెసిఫిక్ యాంగిల్స్ ఇచ్చాడు కొన్నేమో డైరెక్ట్గా మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు ఏంటంటే టాన్ ఏ బై టాన్ ఏ మైనస్ 1 ప్లస్ కాట్ ఏ బై 1 మైనస్ కాట్ ఏ ఓకే ఇది 1 మైనస్ టాన్ ఏ అనుకుంటా ఇది 1 మైనస్ టాన్ ఏ టాన్ ఏ బై 1 మైనస్ టాన్ ఏ ప్లస్ కాట్ ఏ బై 1 మైనస్ కాట్ ఏ సంథింగ్ ఇట్లా ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఎంత వస్తుంది 1 or 2 సంథింగ్ లేకపోతే సీకెంట్ ఏ కొసీకెంట్ ఏ సైన్ ఏ కాస్ ఇట్లా అని యూ కెన్ సాల్వ్ త్రూ నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్స్ ద్వారా చేయొచ్చు లేదంటే సమ్ ఏ ఈక్వల్ టు సమ్ 30 అట్లా తీసుకొని చేయొచ్చు 45 తీసుకోకూడదు 45 తీసుకుంటే ఇన్ఫినిట్ అవుతుంది కాబట్టి ఇట్లా కొన్ని కొన్ని సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు ఓకే దట్ ఈజ్ ఆల్సో ఫైన్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ ఆల్సో ఫైన్ ఓకే మెన్సురేషన్ 3D లాస్ట్లో డిస్కస్ చేద్దాం మనం నెక్స్ట్ కమింగ్ టు సర్కిల్స్ సర్కిల్స్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట సర్కిల్స్ నుంచి క్వశ్చన్స్ అన్నీ కూడాను సెక్టార్స్ పెరీమీటర్స్ సర్కంఫరెన్స్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఇంతే కానీ పేర్ ఆఫ్ సర్కిల్ కానీ టాంజెంట్ కానీ కామన్ టాంజెంట్ సీకెంట్ కార్డు అలాంటి క్వశ్చన్స్ అనేవి ఏవీ కనబడలేదు ఓకే అంటే 10th class లెవెల్ క్వశ్చన్స్ ఏమీ లేవన్నమాట అన్ని బేసిక్ క్వశ్చన్స్లానే వచ్చాయి ఓకే నెక్స్ట్ కమింగ్ టు పాలిగాన్స్కి వచ్చేసరికి మళ్ళీ మంచిగా ఇచ్చాడు మామూలుగా ఇవ్వలేదు పాలిగాన్ అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఓన్లీ హెక్సగాన్ మరీ మరీ కావాలంటే సార్ చెప్పారు కాబట్టి ఆక్టగాన్ ఇవ్వచ్చు అని అది పెంటగాన్ కూడా ఇచ్చాడు పెంటగాన్ ఇచ్చాడు నెక్స్ట్ కొన్ని యాంగిల్ ఇంటర్నల్ యాంగిల్ ఎంతని అడిగాడు ఒక హెప్టగాన్లోని లేకపోతే సమ్ సైడ్స్ సమ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఇంటర్నల్ యాంగిల్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత అయితే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత అని అడిగాడు హెప్టగానా సెప్టగానా ఆక్టగానా ఇట్లా అని ఓకే పెంటగాన్లోని కూడా బేసిక్గా పెంటగానికి మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం 5 into √3/4 ఏ స్క్వేర్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది పెంటగాన్ అని కదా కానీ అక్కడ వాడు ఏం చేశాడంటే టాన్ సమ్ 108 ఈజ్ ద ఇంటర్నల్ యాంగిల్ కదా టాన్ 54 వాల్యూ ఇచ్చాడు ఏరియా ఆఫ్ పెంటగాన్ అడిగాడు ఏ అడుగుతున్నాడు అనమాట సైడ్ ఇచ్చాడు ఏరియా ఆఫ్ ద పెంటగాన్ అడిగాడు సో అప్పుడు మనం టాన్ అప్లై చేస్తూ చేయాలి అది కూడా మనం ఈజీ క్లియర్గా స్పెసిఫిక్ పాలిగాన్స్లో కాకుండా జనరల్ పాలిగాన్స్లో సీకెంట్ కానీ టాన్ కానీ కాస్ కానీ లేకపోతే కొసీకెంట్ కానీ అప్లై చేస్తూ ఎలా చేయాలనేది మనం చెప్పుకున్నాం సో అది యూజ్ చేసి చేయొచ్చు పాలిగాన్స్ క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్లో ఎక్కువగా ఏం మెన్షన్ చేశాడంటే అన్ని ఇంటర్నల్ ఈవెన్ పాలిగాన్స్లో కూడాను ఒక 5-sided పాలిగాన్లోని 2 angles ఇచ్చేసి మిగతా 3 angles ఒక రేషియోలో ఉన్నాయి అయితే లార్జెస్ట్ యాంగిల్ ఎంత ఇట్లా ఇచ్చాడు ఈవెన్ క్వాడ్రిలేటర్లో కూడాను ఎక్కువ ఫోకస్ పారలగ్రామ్స్ నెక్స్ట్ రాంబస్ నుంచి ఏరియా ఆఫ్ రాంబస్ కింద 2-3 క్వశ్చన్లు వచ్చాయి పారలగ్రామ్స్ కూడా క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ ట్రెపీజియం నుంచి ఒక 2 questions వచ్చాయి రెక్టాంగిల్ గురించి చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి రెక్టాంగిల్ స్క్వేర్ నుంచి చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ వచ్చాయి పర్వాలేదు ట్రయాంగిల్స్కి వచ్చేసరికి సిమిలర్ అండ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ నుంచి అసలు రానే రాలేదు ట్రయాంగిల్స్ నుంచి అయితే మామూలుగా వచ్చాయి అంటే సమ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ కనుక అంటే లైక్ చూడండి ఎలాంటి క్వశ్చన్ వచ్చిందంటే సింపుల్ క్వశ్చన్ అది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు ఏబీసీ అనుకోండి ఏబీసీనో పీక్యూఆరో బీసీని ఎక్స్టెండ్ చేశాడు ఇట్ ఈజ్ ఈక్వల్ టు లైక్ దిస్ ఇది ఇది ఈక్వల్ అని చెప్పాడు లేకపోతే ఇది ఇది ఈక్వల్ అని చెప్పాడు ఈక్విలేటర్ కాబట్టి అన్నీ ఈక్వలే సో అయితే ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు
ఓకే ఇది 60 కాబట్టి ఇది 120 ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది 30 ఇది 30 అంతేనా సో దిస్ ఈజ్ 30 డిగ్రీస్ అలా అడిగాడు సింపుల్ క్వశ్చన్స్ అడిగాడు ఓకే నెక్స్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి చాలా సింపుల్ క్వశ్చన్ మనం ఆల్రెడీ లైన్స్ అండ్ యాంగిల్స్లో చెప్పుకున్నట్టే ఒక టూ ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు ఇక్కడ ఒక యాంగిల్ ఒక పాయింట్ ఈ రెండు ప్యారలల్ అని మెన్షన్ చేశాడు ఇక్కడ సమ్ ఓ అనుకుందాం ఈ యాంగిల్ ఇచ్చాడు ఈ యాంగిల్ ఇచ్చాడు అయితే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు యాంగిల్ ఇది సపోజ్ ఏ ఇది బి అనుకుంటే ఏఓబి ఎంత అని అడిగాడు ఇది దీని నుంచి మనకి ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ తీసుకుంటే ఇది ఒక ఎంతో 105 ఎంత ఇచ్చాడు అప్పుడు ఇది 75 అవుతుంది ఇది ఒక 45 ఎంత అనుకుందాం ఫర్ సపోజ్ ఇది 45 అవుతుంది సో టోటల్ ఎంత 120 బట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఓన్లీ లైన్స్ అండ్ యాంగిల్స్లో ఒక క్వశ్చనే వచ్చింది ఓకే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెన్సురేషన్ 3D మాత్రం ఓ లెవెల్లో ఇచ్చాడు ఎందుకు ఒక లెవెల్లో అని చెప్తున్నానంటే ఎక్కువ క్వశ్చన్స్ పిరమిడు ప్రిజం ఇంకేం లేదు అక్కడ మళ్ళీ సిలిండరు కోను హెమిస్పియర్ ఊ అంటే చాలు ఎలా అంటాడంటే సిలిండర్ ఉంది ఈ సిలిండర్ మీద నేను ఒక హెమిస్పియర్ పెట్టాను లేకపోతే ఒక కోన్ పెట్టాను వీటి మొత్తం డైమెన్షన్స్ ఇస్తాడు దీని యొక్క పెయింట్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటాడు ఓకే లేకపోతే ఒక పిరమిడ్ అంటాడు ఈ స్క్వేర్ పిరమిడో ఏదో ఎక్కువ ఫ్రస్టమ్ చెప్పడం మర్చిపోయాను ఫ్రస్టమ్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఫ్రస్టమ్ ఓన్లీ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ నుంచి 6 క్వశ్చన్స్ దాకా వచ్చి ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ పిరమిడ్లోని కిందన రైట్ యాంగిల్ పిరమిడ్ ఇచ్చాడు స్క్వేర్ పిరమిడ్ ఇచ్చాడు నార్మల్ స్కాలిన్ ట్రయాంగులర్ పిరమిడ్ ఇచ్చాడు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాడు సో ఇవన్నీ కూడా జస్ట్ ఫార్ములాసే కానీ టైం టేకింగ్ అన్నమాట టూ మచ్ క్యాలిక్యులేషన్ ఎందుకు టూ మచ్ క్యాలిక్యులేషన్ అంటున్నానంటే ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు తెలుసా 15637.4 meters square అనుకుందాం ఆన్సర్ ఓకే 15636.4 15636.7 centimeters square 15636.9 centimeters square ఇంత దారుణంగా ఇచ్చాడు ఇంత దగ్గర అనమాట అంటే అప్రాక్సిమేషన్ పనిచేయదు ఓకే అప్రాక్సిమేషన్ పనిచేయదు యూనిట్ డిజిట్ పనిచేయదు డిజిటల్ సమ్ పనిచేయదు మీరు ఖచ్చితంగా మొత్తం వాల్యూ చేసుకోవాల్సిందే పోనీ ఆ వాల్యూస్ ఏమైనా ఈజీగా ఉన్నాయనుకుంటున్నారా అస్సలు లేవు ఎలా వస్తుంది తెలుసా 22/7 పై ఆర్ స్క్వేర్ వచ్చి అనుకోండి 22/7 ఇంటూ ఆర్ కూడాను 7తో క్యాన్సిల్ అయ్యేది ఉండదు ఏదో 15 హెచ్ఏమో సమ్ 73 అంటే ఇప్పుడు 7 3 21 ఇక్కడ 7 1 నీయడానికి లేదనమాట ఇవన్నీ మల్టిప్లై చేసి 3.1తో మల్టిప్లై చేయడం కాదు అలా కాకుండా 22 × 15 × 15 × 73 చేసి బై 7 అప్పుడు చేస్తే ఎంత వస్తుంది అదే ఒరిజినల్ ఆన్సర్ కనిపిస్తుంది మీరు ఏదో ఇక్కడే అప్రాక్సిమేషన్ తీసేసుకున్నారనుకోండి ఇవంతా పెద్ద నెంబర్ దీంతో మల్టిప్లై చేసినప్పుడు దగ్గర 0.1 ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుంది అదంతా పోతుంది క్యాలిక్యులేషన్ టూ మచ్గా ఇచ్చాడు ప్రతి ఆప్షన్ కూడా మీరు 3D మెన్సురేషన్లో ఏ ఆప్షన్ అయినా చూడండి అన్నీ కూడా క్లోజ్ టు ఈచ్ అదర్ వెరీ మచ్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఒక్కొక్కడికి గడగడలాడించాడు అనమాట నిజం చెప్పాలంటే అసలు ఎగ్జామ్లోని క్యాలిక్యులేషన్ ఉంటే ఇంత దారుణంగా ఉంటుందా అనేలా చేశాడు నో క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేయలేదు ఆన్లైన్లోనే మనకు బేసిక్గా ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఏంటంటే క్యాలిక్యులేటర్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ టైం ఈసారి క్యాలిక్యులేటర్ లేదు ఈవెన్ అప్కమింగ్ ఏసీఎఫ్ ఎగ్జామ్లో కూడా క్యాలిక్యులేటర్ ఈజ్ నాట్ అట్ ఆల్ అలౌడ్ క్యాలిక్యులేటర్ ఉంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా దర్దర్లు ఆడిస్తారు జనాలు ఏముంది క్యాలిక్యులేటర్లో ఆ నెంబర్స్ వేసి దర్దర్లు ఆడించడమే ఓకే సో టూ మచ్ థింగ్ ఓకే పేపర్ అనేది కూడా మీకేమీ ఈజీగా లేదనమాట అంటే మీ ప్రిపరేషన్ బాగుంటే తప్ప నార్మల్గా ప్రిపరేషన్ చేసి నేను డిఏఓ లాస్ట్ ఎగ్జామ్ చూశాను చాలా సింపుల్ క్వశ్చన్స్ వెళ్ళి రాసేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండుంటే దాట్స్ నాట్ పాసిబుల్ ఓకే సో ఖచ్చితంగా మీరు క్యాలిక్యులేషన్స్లో కొంచెం ఫాస్ట్ ఉండాలి క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ ఉంటేనే మీరు కొట్టగలరు సో ఓవరాల్గా పేపర్ 3 కూడాను ఇట్ ఈజ్ ఆల్సో డిఫికల్టీ లెవెల్ గురించి చూసుకుంటే ఇట్స్ నాట్ మోడరేట్ అబోవ్ మోడరేట్ అనొచ్చు ఓకే దీంట్లో కూడా మీరు ఎన్ని తెచ్చుకోవచ్చు అంటే 140+ చేయొచ్చు ఇగే మళ్ళీ మీరు క్వశ్చన్ అడగచ్చు మళ్ళీ 140 అంటారు ఏంటి 140 ఈజ్ నాట్ ఎట్ ఆల్ వినడానికే మాకు అంటే పేపర్ ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళలోని చాలామంది పేపర్ రాసిన వాళ్ళు ఉంటే నేను ఈ నెంబర్ చెప్తే ముందు నా మీద కోపం వస్తుంది వాళ్ళకి సార్కి నచ్చిన నెంబర్ చెప్పేస్తున్నారంటారు బాబు అని ఎందుకంటే వాళ్ళు రాశారు కదా అక్కడ బట్ నేను కూడా రాసే చెప్తున్నాను కదా మీకు 140+ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకోవచ్చు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెరీ వెల్
మీరు ఎంతలా ప్రాక్టీస్ చేసి ఉండాలి అంటే ఇంకా రోజంతా క్యాలిక్యులేషన్లో మునిగి తేలాలన్నమాట. ఫార్ములాస్ ఇక్కడ ఏం లేవన్నీ, అన్ని ఫార్ములాస్ ఏంటి, హాఫ్ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్, బేస్ ఏరియా ఇంటూ హైట్, ఇట్లా ఇంతే. పిరమిడ్స్లోని కొన్ని క్వశ్చన్స్ అల్టిమేట్ అన్నమాట. స్లాంట్ హైట్ కట్టడానికి టైం పట్టేస్తుంది మీకు. వాడేమంటాడంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పిరమిడ్ అంటాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పిరమిడ్ అంటే ఏంటమ్మా, ల్యాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా, అంతేనా? వాట్ ఈజ్ ల్యాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్ కదా, ప్లస్ బేస్ ఏరియా. ఈ స్లాంట్ హైట్ అడు ఎప్పుడు హెచ్చేస్తాడు, కిందన సైడ్ ఏది ఇస్తాడు, దాని నుంచి స్లాంట్ హైట్ కట్టాలి. పోను అదైనా చాలా ఈజీగా నెంబర్ ఇంటీజర్ వస్తుంది అనుకుంటున్నారా? రాదు. చాలా క్లియర్గా మీరు ఎగ్జామ్ రాస్తే హైట్ ఏమో 28 వస్తుంది, ఇక్కడ ఇన్సెంటర్ ఏమో 2 వస్తుంది. ఇది ఎంత చెప్పండి, ఇది ఏం చేస్తారు? ఇది 28.1 or 2 వేద్దాం అనుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ ఓవరాల్ 28.1 వేస్తే వచ్చిన ఆన్సర్ ఉంటుంది, 28.2 వేస్తే వచ్చిన ఆన్సర్ ఉంటుంది, ఏది కరెక్టో తెలియదు. అలా చేశాడు ఎగ్జామ్. బట్ స్టిల్ వెన్ యు ఆర్ వెరీ గుడ్ ఎట్ క్యాలిక్యులేషన్, నేను ఆల్రెడీ ఈవెన్ మన క్లాసెస్లోని హౌ టు ఫైండ్ అవుట్ స్క్వేర్ రూట్, హౌ టు ఫైండ్ అవుట్ క్యూబ్ రూట్ అప్రాక్సిమేట్లీ అని ఒక వీడియో చేశాను, ఆ వీడియో యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, సో ఇలాంటివన్నీ కూడాను మీరు పెట్టు అంటే మీరు ఈ ఎగ్జామ్కి అలవాటు చేసుకుని మీరు కనుక అప్లై చేసుంటే, మనం చెప్పిన ట్రిక్స్ మనం చెప్పిన నాలెడ్జ్ అంతను మీరు కరెక్ట్గా అప్లై చేసుంటే ఖచ్చితంగా 140+ మెన్సురేషన్లోని 140 నియర్లీ మినిమమ్ ఆఫ్ 140 క్వశ్చన్స్ ఇన్ పేపర్ 2 ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. 280 క్వశ్చన్స్ దాకా డెఫినెట్గా చేయొచ్చు. ఒకటే వేకెన్సీ ఉంది కాబట్టి ఈ మాత్రం స్కోర్ తెచ్చుకోండి. సార్ మీరు మమ్మల్ని అనవసరంగా భయపెట్టేస్తున్నారు, ఇంకా పేపర్ 1 ఉంది, మాకు రాసే మూడు ఉత్సాహం అన్నీ పోగొడుతున్నారు మీరు అంటే నేనేం చెప్పలేను. రియాలిటీ ఈజ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బిట్టర్. ఓకే, మీకు నచ్చదు కదా అని నేను చెప్పకుండా మీకు నచ్చేటట్టు చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు. సో కాబట్టి ఎవరైనా ఇప్పుడు పేపర్ 2లోని చాలా పేపర్ 2 పేపర్ 3లో తక్కువ మార్కులు తెచ్చుకుంటే పేపర్ 1లోని కొంచెం మంచిగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పేపర్ 2లో 270-280 తెచ్చుకుంటున్నాడు అంటే వాడు ఎక్కువ ప్రిపరేషన్ మ్యాథ్స్లో పెట్టుంటాడు, జిఎస్ అంత తోపు అవ్వకపోవచ్చు. సో వాడు జిఎస్లో తక్కువ తెచ్చుకోగలడు. సో మీరు జిఎస్లో కనుక టాప్ మంచి మార్క్స్ తెచ్చుకుంటే డెఫినెట్లీ యూ విల్ బిన్ ద రేస్. ఓకే, సో ఫైనల్గా మన అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఫర్ ఏసీఎఫ్, ఏఫ్ఆర్ఓ అండ్ టీఎస్పిఎస్సి డిఏఓ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్కి నా తరపున నేను చెప్పే అడ్వైజ్ ఏంటి అంటే, మీరు ప్రాక్టీస్ ఎంత చేయాలంటే అంత చేయాలి. మోర్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ఒకటి కాదు రెండు కాదు, చేసిన క్వశ్చన్ మళ్ళీ చేయండి, చేసిన క్వశ్చన్ మళ్ళీ చేయండి. ఓకే, అండ్ ఫోకస్ ఆన్ అర్థమెటిక్ ఆల్సో. అందరూ ఏంటంటే నాకు ఫోన్ చేసి సార్ మెన్సురేషన్ మాకు చాలా డౌట్, అర్థమెటిక్ మాకు పర్వాలేదు, ఎంతవరకు మీకు పర్వాలేదు. ఇవాళ ఇచ్చిన పేపర్ నేను ఖచ్చితంగా రెస్పాన్స్ షీట్ రాగానే ఖచ్చితంగా పెడతాను, అర్థమెటిక్ పేపర్ కానీ అలానే మెన్సురేషన్ పేపర్ కానీ. అదిరిపోయింది అసలు. ఈవెన్ డిస్కౌంట్స్లో కూడా నేను చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను అనమాట, అలాంటి మంచి మంచి క్వశ్చన్స్ వచ్చాయి. డిస్కౌంట్స్లో ఎప్పుడు కూడాను మామూలు సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్తాడు. ఈరోజు ఎలా ఇచ్చాడు తెలుసా, రెండు కొంటే 3 ఉచితం, 3 ఫ్రీ, లేకపోతే 3 కొంటే 4 ఫ్రీ, 5 కొంటే 6 ఫ్రీ. దీంట్లోని ఏది కస్టమర్కి బెటరు, ఏది షాప్ కీపర్కి బెటరు, ఓన్లీ 1, ఓన్లీ 2, 1 and 2, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి, మంచి మంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయంటే యూ హ్యావ్ గ్రిప్ ఆన్ ద కాన్సెప్ట్, యూ హ్యావ్ గ్రిప్ ఆన్ ద టాపిక్స్. ఏదో పైపైన ఒక 2-3 క్వశ్చన్లు చదివేసి ఓ మేము చాలా చదివేశామని అనుకునే టైప్ వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే డేలా పడిపోవడం కాదు, అక్కడి నుంచి అక్కడికి ఒక ఇంకా నెక్స్ట్ పేపర్ ఇంకో పేపర్ రారనమాట. అలా ఇచ్చాడు పేపర్. ఓకే, అర్థమెటిక్ మీద చాలా ఫోకస్ చేయండి. మెన్సురేషను ట్రిక్స్తో పాటుగా, ఆప్షన్ చూసి ట్రిక్స్తో పాటుగా అంటే కమింగ్, ఈవెన్ నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను, యూనిట్ డిజిట్ అప్లై చేయండి, లేకపోతే డిజిటల్ సమ్ అప్లై చేయండి. ఈవెన్ డిజిటల్ సమ్ అప్లై చేస్తే చాలా వరకు వచ్చాయి, బట్ అన్నీ రాలేదన్నమాట. ఎందుకు, ఒక 50 క్వశ్చన్లో దగ్గర 40 క్వశ్చన్స్ అప్రాక్సిమేషన్స్ లేవన్నమాట ఇంకా. ఓకే, 40 క్వశ్చన్స్ ఇంక మీరు కంటిన్యూస్గా చేయాల్సిందే. ఆ చేయాల్సిన నెంబర్స్ కూడా చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చాడు. సో కాబట్టి డెఫినెట్గా మీరు క్యాలిక్యులేషన్స్ ఓన్ హ్యాండ్తో చేసేటట్టు చూసుకోండి. ఈవెన్ అప్కమింగ్ ఎగ్జామ్స్ కూడాను క్యాలిక్యులేటర్ ఎలా ఉండదు కాబట్టి డెఫినెట్గా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్తో ఉండాలి. అలానే నేనేమి స్పీడ్ క్యాలిక్యులేషన్స్ నేర్చుకోమని చెప్పను,
ఆ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఏమి మీరు ఎగ్జామ్లో అప్లై చేసినంత సీనే ఉండదు. అంటే చాలా వీడియోస్ ఉంటాయి 27 × 89 × 33 ఎంతో ఒక సెకండ్లో చెప్పగలరా అని, అంత వీడియోస్ ఏం అక్కర్లేదు. ప్రాక్టీస్ ద సేమ్ వాల్యూస్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఓకే. ఎందుకంటే ఆప్షన్స్ చాలా చాలా క్లోజ్ టు ఈచ్ అదర్ ఉండేటప్పుడు డెఫినెట్గా మీరు పెట్టుకోవాలి ఓకే. సో ఇదొకటి మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత ఫైనల్ థింగ్ నేను ఒకటే చెప్తాను, మీకు ఏదైనా క్వశ్చన్ టఫ్గా అనిపించినా కొంచెం కొత్తగా అనిపించినా స్కిప్ ద క్వశ్చన్, స్కిప్ చేసేయండి, స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్ అయిపోయాక సెంటర్లోని చాలామంది అనమాట ఎన్ని క్వశ్చన్స్ అప్లై ఎన్ని అటెంప్ట్ చేశారంటే లెస్ దాన్ 100 చెప్పారు, లెస్ దాన్ 100. ఎందుకు లెస్ దాన్ 100 చేయగలిగారు వాళ్ళు? వాళ్ళు ఏమీ ప్రాక్టీస్ చేయక కాదు, ప్రాక్టీస్ చేసే ఉంటారు కానీ క్వశ్చన్స్ దగ్గర ఆగిపోతారు. ఈ క్వశ్చన్ చేద్దాం అలా మీరు ఒకే క్వశ్చన్స్ దగ్గర ఉండిపోతే టైం డెఫినెట్గా చాలా కన్స్యూమ్ అయిపోతుంది. సో మీకు అది రాదు లేకపోతే ఇది కొంచెం టైం తీసుకుంటుందని మైండ్కి ఏమాత్రం అనిపించినా స్కిప్, రివ్యూ బటన్ ఉంటుంది కదా రివ్యూ కొట్టేయండి. స్కిప్ చేయడం నేర్చుకోవాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో స్కిప్ చేయకుండా నేను ఆ క్వశ్చన్ ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అనే పౌరుషంగా ఉంటే మీ టైం అనేది ఖచ్చితంగా పోతుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కాన్ఫిడెంట్ వెన్ యూ నో ద క్వశ్చన్. కాదన్నా కానీ అదేమైనా టైం తీసుకుంటుందంటే వెంటనే స్కిప్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు మాక్ టెస్ట్లలోంచే మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి ఓకే. ఎగ్జామ్ రాసినప్పుడు మైండ్ని చాలా కూల్గా ఉంచుకోండి. జస్ట్ ఫార్ములాస్, జస్ట్ కాన్సెప్ట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కాన్సెప్ట్ని ఎవరైతే అర్థం చేసుకుని ఈ ట్రిక్స్ని అప్లై చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. బయట ఎవరైనా మీకు ఓన్లీ ట్రిక్స్ చెప్పేస్తున్నాము, అది అథమెటిక్ అవ్వచ్చు, ప్యూర్ మ్యాథ్స్ అవ్వచ్చు, ఏదైనా, నేను ఎవరిని బ్లేమ్ ఏమి చేయను. బట్ మీరు ఫార్ములాస్ కానీ ఏదైనా నేర్చుకునేటప్పుడు డెఫినెట్గా కాన్సెప్ట్తో నేర్చుకోండి. వితౌట్ కాన్సెప్ట్ డైరెక్ట్గా నేను ట్రిక్ నేర్చుకుంటాను, ఆ మోడల్గా ట్రిక్ అప్లై చేస్తానంటే దట్ ఈజ్ ఇర్రిలివెంట్ అన్నమాట. ఒకరోజు మీరు అలా చేయొచ్చు, రేపు పొద్దున్న పేపర్ ఎట్లా వస్తుంది అంటేది చెప్పలేము ఓకే. సో దిస్ ఈజ్ ద థింగ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద టుడేస్ ఎగ్జామ్ అండ్ బీ కాషియస్ అబౌట్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. ఎఫ్ఆర్ఓ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఏసీఎఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, అట్లానే డిఏఓ టీఎస్పిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ చాలా ఫోకస్డ్గా చదవండి. ఈవెన్ మన యాప్లో ఏవైతే కోర్సెస్ మెన్సురేషన్కి ఉన్నాయో దే ఆర్ వెరీ గుడ్. అవి మీకు మెన్సురేషన్ వరకు మోర్ దాన్ ఇనఫ్. ఈవెన్ అర్థమెటిక్ టాపిక్లో కూడా ఎక్సెప్ట్ ప్యూర్ అర్థమెటిక్ టాపిక్స్ మన దగ్గర ఉండవు తప్ప మిగతా అన్ని టాపిక్స్ ఉంటాయి. సో దే ఆర్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఓకే. ఇన్ కేస్ ఇంకా మనకి డిఏఓ ఎగ్జామ్ ముందు వీలైతే ఇంకా మంచి మంచి క్లాసెస్ అనేవి నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. డెఫినెట్లీ యూ కెన్ యూ విల్ ఎంజాయ్ ఇట్ ఓకే. ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ హు ఆర్ అపీరింగ్ ఫర్ ది అప్కమింగ్ ఎగ్జామ్. అండ్ ఈ ఎగ్జామ్లో ఎవరైతే అంత ఎక్కువ చేయలేకపోయామో అని ఏమీ ఇబ్బంది పడద్దు. నెక్స్ట్ ఖచ్చితంగా డిఏఓ ఏపీపీఎస్సీ డిఏలో వేకెన్సీస్ ఆర్ దేర్, వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మేబీ ఎలక్షన్ ముందు కానీ నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. సో కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి తప్ప ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు నేను చదువుతాను అనే మైండ్ సెట్తో ఉండద్దు. ఆ టైం అనేది మీకు సరిపోదు ఓకేనా. డెఫినెట్లీ వేకెన్సీస్ ఉన్నాయి, నోటిఫికేషన్ వస్తుంది. ప్రిపేర్ ద ఎగ్జామ్ విత్ ఫుల్ డిటర్మినేషన్ ఓకే. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.